అమ్మ మల్లిక, నోటి మాటల్లో పొదుపొండకుండా తిక్కతిక్కగా ప్రవర్తిస్తే నీ పరువుకే చిల్లు పడుతుందమ్మా. కొంచెం అదుపులో ఉండమ్మా. తినడానికి అనడానికి నా నోరు కంట్రోల్లో ఉండదని మీకు తెలుసు కదా మావయ్య గారు. బాగున్నారమ్మా? మీ అందరినీ ఇలా చూసినా, మీరు పాటించే ఉమ్మడి కుటుంబాన్ని తలుచుకున్నా మాకెంతో సంతోషంగా ప్రేరణగా ఉంటుంది. మేమందరం ఇలా కలిసిమెలిసి ఉంటున్నామంటే మీరే కారణం జ్ఞానమ్మ గారు. రేయ్, మేము ఎప్పుడు చెప్పే జ్ఞానమ్మ గారు ఈవిడేరా. ముందు మీరు వెళ్ళి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళండి రా, వెళ్ళండి, వెళ్ళండి. పిల్లలు మీరు కూడా వెళ్ళండి. గురించి నేను వీళ్ళకి చెప్పడం ఏంటి? ఈ కుటుంబం అంతా నా వల్ల కలిసి ఉండడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ప్రత్యక్షంగానైనా తన ఆశీర్వాద బలం ఎంత మేలు చేస్తుందో గుళ్ళో దేవతకు తెలియకపోయినా అది పొందే భక్తులకు తెలుస్తుందమ్మా. మా దృష్టిలో మీరు దేవతతో సమానం. మా జ్ఞానం వల్ల మీరేమన్నా సహాయం పొందారా? వెలకట్టలేని ఉమ్మడి కుటుంబాల విలువలు తెలుసుకున్నామండి. కుటుంబం అంటే ఎంత గొప్పగా ఉండాలి, ఎంత బాగా కలిసిపోయి ఉండాలి. మీ గురించి, మీ కుటుంబం గురించి, మీరు పాటించే పద్ధతులు, సాంప్రదాయాలు, మీరు పిల్లల్ని పెంచిన తీరు అంతా మాకు పాఠంలా చెప్తే మేము ఆదర్శంగా పాటిస్తూ మమ్మల్ని మా అమ్మా నాన్న పెంచారు. ఉమ్మడి కుటుంబం ఎంత గొప్పదో, కలిసిమెలిసింటే ఎంత బలము, బంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఎంత విలువైనయో మీ ఇన్స్పిరేషన్గా మా నాన్నగారు తెలియజెప్పారు కాబట్టి మేమంత పెద్ద ఫ్యామిలీగా కలిసిమెలిసి ఉంటున్నాం. ఉమ్మడి కుటుంబం నుండే ప్రేమని అనుభవిస్తున్నాం. లేదంటే మేమంతా ఎవరికి వారు విడిపోయి చెట్టుకొకరు పుట్టకొకరుగా జీవితంలో సంతోషం అనేది లేకుండా దేనికి పనికి రాకుండా అయిపోయేవాళ్ళం. వీళ్ళ మాటలు వింటుంటే విడిపోయి ఉండడం వల్ల ఏదో చేదు అనుభవం ఎదురైనట్టుంది. అదేంటో తెలుసుకుంటే విష్ణు, అఖిల్, మల్లికలకి కనువిప్పు కలిగే అవకాశం ఉంది. ఉమ్మడి కుటుంబంలోని విలువలు మీకింత గొప్పగా తెలిసాయి అంటే విడిపోయి ఉంటే ఎదురయ్యే నష్టాలు, చేదు అనుభవాలు మీకేవో జరిగి ఉండాలి. ఏమి అనుకోకపోతే అవేంటో చెప్తారా? జ్ఞానాంబ గారి కోడలివే, మీ అత్తయ్య గారి నీడలో పద్ధతిగా బాధ్యతగా ఉంటున్న దానివే. కలిసుంటే కలిగే లాభం,
విడిపోతే ఎదురయ్యే కష్టాలు మేము నీకు చెప్పాలా తల్లి? కావచ్చండి, కానీ అనుభవం నేర్పిన పాఠాలు తెలుసుకుంటే బంధాల గురించి మేము ఇంకా నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా. జానకి మమ్మల్ని అడ్డం పెట్టుకొని కావాలనే వాళ్ళని అడుగుతుంది, అయినా నేను మారను.